బండి ఎదర్కి వెళ్ళిపోతా కాయ తీసుకోండి ఏమో అడ్రస్ చెప్పమంట కాయ తీసుకోమంటావు ఏంటమ్మా కాయ తీసుకోకపోతే అడ్రస్ చెప్పండి ఇలా స్ట్రైట్ గా వెళ్లి ఆ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కొల్లేట్ కొట్టండి కొల్లేట్ కట్ 7 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి ఇదంతా కొల్లేరేనండి ఇక్కడ పెద్ద బోట్ ఉంది ఇక్కడ వాటర్ నేను కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్లోటింగ్ లేదు మామూలుగా అయితే అసలు ఖాళీ ఉండదన్నమాట చూసారా ఆ కుక్క వాళ్ళతో చక్కగా పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది బండి ఎదర్కి వెళ్ళిపోతా బండి ఎదర్కి వెళ్ళిపోతా కాయ తీసుకోండి ఏమో అడ్రస్ చెప్పమంట కాయ తీసుకోమంటావు ఏంటమ్మా కాయ తీసుకోకపోతే అడ్రస్ చెప్పండి జీడీలు ఇదివరకు లేవు మా చిన్నప్పుడు ఇవి కొత్తగా ఈ షెడ్స్ కట్టినట్టున్నారు అది గుడి లోపల షెడ్ కట్టారు జరిగినాయి కదా అప్పుడు ఈ ప్రత్యేక దర్శనాలు అన్నమాట ఈరోజు శుక్రవారం అవటం వల్ల జనాలు పెద్దగా లేరు అదే సండే అయితే వివత్సంగా ఉంటారన్నమాట అసలు ఖాళీలు ఉండవు గోపురం
పెయింట్స్ దొరుకుతుంది అన్నమాట. కనిపించేది అమ్మవారి గుడి. లోపలికి కెమెరాస్ అలౌ లేవు కాబట్టి మీకు లోపల చూపించలేకపోయాను. ఇది కొలను అన్నమాట. ఇవన్నీ కొలంలో స్నానాలు చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మీకు అక్కడ ఒక టెప్ప కనిపిస్తుంది చూడండి. అమ్మవారిని అందులోనే ఊరేగించి తీసుకొస్తారన్నమాట. తెప్పోత్సవం జరుగుతుంది.